వచ్చే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లను ఇస్తామని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంట సత్యనారాయణరావు అన్నారు. చుట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఇళ్లు లేని పేద నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన దీక్షలో గంట సత్యనారాయణరావు కూర్చున్నారు. అనంతరం నిరసన దీక్షను ఉద్దేశించి గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ తొంగలో తొక్కి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదోడికి కనీసం సొంతిళ్లు కూడా కట్టుకునే అదృష్టం లేకుండా పోయిందని వాపోయారు. ఎన్నికల ముందు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తానని చెప్పి తీరా ఇప్పుడు కేవలం 3 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గండ్ర సత్యం అంటే నిజాయితీగా మంచివాడు అనే విధంగా పేరు తెచ్చుకుంటా పేదవానికి కష్టంలో ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ ఇండ్ల విషయంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు రైతు బంధు పడుతున్నది, రైతు బంధు బ్యాంకుల్లో పడితే ఈ రోజు ఫ్రీజింగ్ పెడుతున్నారు. ఈ రోజు ఒకవేళ రైతు బంధు పడితే అది క్రాప్ లోన్ కింద జమ చేసుకుంటున్నారు. అరే బిడ్డ కేసీఆర్, నువ్వు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయి. నువ్వు 1 లక్ష రూపాయలు చేస్తామంటే మా రైతులు కట్టలేదు అప్పు, కానీ నువ్వు రైతు బంధు వేసి ఈ రోజు మా సర్పంచుల పైసలను కేంద్ర ప్రభుత్వం పంపితే మా సర్పంచులందరూ కూడా రోడ్లేసి డ్రైన్లు కట్టి ఈ రోజు వాళ్ళ యొక్క బిల్లులు రాక మందు లాగేసి వచ్చినటువంటి సర్పంచులు ఈ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. కనుక రైతులు 8,000 మంది ఉన్నారు. కనుక రైతులు చావకుండా సర్పంచులు చావకుండా 100 రోజులలో మీరు కళ్ళాలు వేసుకున్నటువంటి మరి అదే విధంగా రైతులకు గాని 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయి. అదే విధంగా రైతు బంధు కూడా ఎక్క రూపాయి కూడా ఆపకుండా చేయి. రమణారెడ్డి, నీకు దమ్ముంటే నీ చెంచాంగాలతో ప్రెస్ మీట్ పెట్టించడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ప్రెస్ మీట్ పెట్టు. నీ నిజాయితీ పరుణ్ణి నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో పోయి ఇగో నేను ఇంతమందికి నౌకర్లు ఇచ్చిన అని చెప్పు. దమ్ముంటే ఇంతమందికి ఇల్లు కట్టించిన అని చెప్పు. ఈ ఊరికి రోడ్ వేసిన అని చెప్పు. కానీ నువ్వు పేదవాళ్ళకు ఇల్లు కట్టియు. నీకు చెరుకోవడం సింగరేణిలో ఈ ప్రభుత్వం ద్వారా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవు. రైతులు మందు తాగి ఈ నియోజకవర్గంలో 200-400 మంది చనిపోతే ఒక్క రైతు దగ్గరికి పోయి ఓదార్చిన వాళ్ళు చెప్పు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. సోదరులారా, ఒకటే ఆలోచన చేయాలి. మనం ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజాసేవకుడై ఉండాలి. మీ బిడ్డగా మీ సోదరునిక కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి. నేను ఈ ధర్నాలో కూర్చున్నప్పుడు ఒక దళిత బిడ్డ 6వ తరగతి చదువుకుంటున్నది.